గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి తీగ జాతి పవిత్రమైన మళ్ళీ ఔషధ గుణమున్న ఒక మొక్క గురించి తెలుసుకుందాం అది మౌత్ ఫ్రెషనర్ గా కింద కూడా వాడతారు డైజెషన్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు దాన్ని సేవిస్తారు సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం తమలపాకు మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నా దగ్గర రెండు వెరైటీస్ తమలపాకు మొక్క ఉంది ఒకటేమో చిన్న ఆకులది ఇంకోటేమో పెద్ద ఆకు నేను ఇది నర్సరీ నుంచి కొనలేదండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి నుంచి చిన్న కట్టింగ్స్ తీసుకొచ్చి నేను పెట్టాను సో ఇదండి ఆ మొక్కలు సో మన భారతదేశంలోను దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎస్పెషల్ ఏషియన్ కంట్రీస్ లో కమర్షియల్ గా చాలా సాగు చేస్తున్నారు మన ఇండియాలో సౌత్ ఇండియాలో అంటే తినడానికి పూజలకి అన్నిటికీ పెళ్లిళ్ళకి పేరంటానికి కంపల్సరీగా వాడేది తమలపాకులు పూజలు అయితే తమలపాకులు లేకుండా అసలు నాకు తెలిసిన అయితే నాకు తెలియదు సో ప్రతి పూజకి వాళ్ళు తమలపాకులు మనం వాడతాము చూసారు కదండి ఇది తీగ జాతి మొక్క కాబట్టి దానికి సపోర్ట్ కి ఇక్కడ స్టాక్స్ పెట్టేసింది కొబ్బరి పీచ్ లో ఇట్లా కట్టేసి చుట్టేసి పెట్టాను సో తమలపాకులకి కింద అడుగున కూడా వేర్లు ఉంటాయి ఈ ప్రతి నోడ్ దగ్గర కంపు దగ్గర కూడా చిన్న చిన్న ఏరియల్ రూట్స్ ఉంటాయి సో ఇలా గనక మనం చేస్తే ఈ ఏరియల్ రూట్స్ కూడా నీళ్లు ఏరియల్ రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుని పోషక విలువలు కూడా అబ్జర్వ్ చేసుకుని ఆకులు చాలా పెద్దగా మంచి రంగుల్లో హెల్దీగా ఉంటాయి ఇది నేను తయారు చేసుకునేది అండి సేమ్ మనీ ప్లాంట్ కి ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది మనం తమలపాకులు ఆకుల కోసమే మనం వాడతాం కాబట్టి నైట్రోజన్ విలువ ఉన్న కంటెంట్ ఉన్న సాయిల్ మిక్స్ మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు సన్లైట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రొద్దున పూట ఉన్న సన్లైట్ ఆర్ ఇండైరెక్ట్ ఫిల్టర్డ్ సన్లైట్ సరిపోతుంది అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఆగ్నేయంలో ఉండాలి అని ఎందుకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటే వెలుతురు ప్రొద్దున పూట సన్లైట్ సాయంత్రం పూట సన్లైట్ ఉంటుంది మధ్యాహ్నం పూట హార్ష్ సన్లైట్ తగలదు అలాంటప్పుడు ఆకులు బర్న్ అవ్వదు సన్ బర్న్స్ ఉండవు కాబట్టి వాళ్ళు మనకు అలా చెప్పారు అందుకే చాలా మంది అంటారు వాస్తు శాస్త్రం ప్రకారంగా తమలపాకులు ఆగ్నేయంలో ఉండాలని ఇది కారణం వేరే కారణము లేదు కానీ నేనైతే నా గ్రీన్ హౌస్ లోనే నేను పెట్టాను సో దట్ ప్లాంట్ మంచి హ్యూమిడ్ వెదర్ లో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయగలుగుతాను కాబట్టి ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి సో ఎండ గాని తేమ గాని అన్ని కంట్రోల్ గా ఉంటది కాబట్టి నేను అక్కడే పెట్టాను నేను సాయిల్ మిక్స్ చేసినప్పుడు 40% వర్మి కంపోస్ట్ డికంపోస్ట్ కౌడంగ్ 40% గార్డెన్ సాయిల్ 20% కొక్కు పీట్ తీసుకున్నాను సో దట్ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనం పూలు వద్దు మనకు ఆకులే కావాలి కాబట్టి మనం పాటీ మిక్స్ చేసినప్పుడే చక్కగా ఫర్టైల్ సాయిల్ మనం చేస్తే మళ్ళీ మళ్ళీ మనం రీపాట్ చేసుకునే అవసరం మనకు ఉండదు ఇంకోటండి ఇది పెరీనియల్ మొక్క కాబట్టి అంటే చాలా కాలం మనతో పాటు ఉంటుంది కాబట్టి మనం ఎన్నుకున్నప్పుడు పాట్ సైజ్ కొంచెం పెద్దగా మనం తీసుకోవాలి చిన్న సైజ్ అంటే మళ్ళీ రూట్ బౌండ్ అవుతుంది మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అందుకని మనం చేసుకున్నప్పుడే ఫస్టే మనం మంచి చక్కగా ఫర్టైల్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుని పెద్ద కుండీలో మనం కనుక మనం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకోటి ఈ మొక్కకి తేమ అయితే అవసరం కానీ నీళ్ళు ఎక్కువ ఉండకూడదు నీళ్ళు ఎక్కువ అయితే రూట్ రాట్ అవుతుంది మొక్క కూడా బాగా థ్రైవ్ అవ్వదు సో మళ్ళీ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుంటే దానికి ఎక్కువ ఫర్టిలైజర్ ఏమవుతుంది ఇది మనం సాయిల్ మిక్స్ లోనే మనం చక్కగా ఫస్ట్ టైం మనం ఇచ్చేస్తే సరిపోతుంది లేదు మళ్ళీ మనకి ఇట్లా ఎక్స్ట్రాగా ఆకులు మంచిగా రావట్లేదు అంటే మన ఇంట్లో ఉన్న రా పచ్చి పాలు ఉంది కదండి పచ్చిపాలు ఒక కప్ అయితే నీళ్లు 8 కప్ తీసుకొని
ఆ మిశ్రమాన్ని మనం ఆకులకి మనం మొదలకి మనం పోస్తే చక్కగా ఆకులు బాగా పెద్దగా వస్తాయి. 15 రోజులకు ఒకసారి మనం ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. కానీ ఈ స్టాక్ కూడా మనం పోయాలి. అలాంటప్పుడే ఈ ఏరియల్ రూట్స్ కూడా ఆ న్యూట్రిషన్ వాల్యూని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాల్షియం బాగా ఉంటుందని. ఇంకోటిని మనం మెడిసినల్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఈ తమలపాకు ఆకులకి చాలా విటమిన్స్ మినరల్స్ కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ సెప్టిక్ వాల్యూ కూడా ఉంది. అందుకే చూడండి ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు, కోల్డ్ కాఫ్, దగ్గు, జలుబు అలా అంటున్నప్పుడు పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఈ ఆకుని సేవిస్తారు. సో ఇది చాలా 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 మంచిది, శుభకరం కూడా మన ఇంట్లో పెంచడానికి, మంచి మెడిసిన్ వాల్యూ కలిగిన ఒక మొక్క. సో అందరూ ఒక చిన్న కట్టింగ్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది, ఇట్టే అది వచ్చేస్తుంది. మనం పైన అపెక్స్ దగ్గర మనం ఇట్లా తుంచేస్తే చాలా బుష్గా పెరుగుతుంది. ఒక్కటి నుంచి ఇట్లా రెండు ఇట్లా వస్తుంది. ఆ రెండు నెక్స్ట్ మళ్ళీ ఇట్లా తీసేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువగా బుష్గా వస్తుంది. మనకి అప్పుడప్పుడు మన ఆకులు తీసేస్తే మరి చక్కగా ఎక్కువ గ్రీన్ గా టెండర్ లీవ్స్ చాలా అలా వస్తుంది. చూసారు కదండి, ఈ దేంట్లో ఇంకొక పువ్వు మొక్కడు వస్తుంది, ఫ్లవరింగ్ ప్లాంట్. అదేదో విత్తనం పడి వచ్చిందండి, నేను పెట్టింది కాదు. చాలా సార్లు నేను తీసి పారేశాను, అయినా సరే మొండి మొక్క అలా వస్తూనే ఉంది. తెల్ల తెల్ల పూలు కనిపిస్తున్నాయి కండి, వైట్ ఫ్లవర్స్. పెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే నేనైతే ఇప్పటిదాకా ఎలాంటి పెస్ట్ నేను చూడలేదండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఆకులు చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఏ పెస్ట్ కి ఏ పురుగుకి ధైర్యం చాలదు ఆకులన్నీ తినేయాలి అని చెప్పేసి. ఇంకోటి ఇది హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఫాలేజ్ లీవ్స్ కింద మనం ఈ తమలపాకు ఆకులు కూడా మనం పెట్టుకోవచ్చు. సో అలా ఇది చాలా ఉపయోగకరమైన మొక్క. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ మొక్కని గార్డెన్లో తప్పనిసరిగా పెంచుకోండి. మనకి ఇక్కడ పూజా రూమ్లో కూడా మనకు పనికి వస్తుంది. మనకేమన్నా చిన్న చిన్న జలుబు దగ్గు అలా వచ్చినా మనకి పనికి వస్తుంది. ఆర్నమెంటల్ ప్లాంట్ కింద కూడా ఎక్సలెంట్ చాయిస్ ఇది. సో తప్పనిసరిగా ఈ మొక్కను పెంచుకోండి. టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.